హలో ఫ్రెండ్స్, మన పాలిట సంజీవని అమృతము ఇలా ఎన్ని పేర్లు పెట్టినా వాటి విలువల ముందు అన్నీ తక్కువే అని చెప్పాలి. సో ఎన్నో పోషక విలువలు కలిగిన ఆకుకూరలతో ఇవాళ మంచి రుచికరమైన కర్రీ ప్రిపేర్ చేద్దాం. ముందుగా పాలకూర, మెంతికూర, చిక్కకూర, కొత్తిమీర వీటి గురించి అందరికీ తెలిసిందే కదా. సో మళ్ళీ మీకు చెప్పి బోర్ కొట్టించండి. సో మనకు ఇక్కడ ఒక రెండు చిన్న సైజు మెంతికూర కట్టలు, నాలుగు పాలకూర కట్టలు, మూడు చుక్కకూర కట్టలు, వీటిని క్లీన్ చేసి కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఒక ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గితే సరిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 50% మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు రెండు టమాటోలు, ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడంత పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి టమాటా కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర ముక్కలు 1/1 యాడ్ చేసుకోవాలి. పాలకూర, చుక్కకూర, మెంతికూర ఆకుకూరలు వేశాక ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న కట్ట కొత్తిమీరను కూడా వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేయండి. వేసిన వెంటనే ఆకుకూరలు త్వరగా మగ్గిపోతాయి. మనకు ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ. అంతేలేండి, మీరు అలాగే చెప్తారు అన్ని రకాల ఆకుకూరలు క్లీన్ చేయడం అంటే టైం చాలా పడుతుంది అంటారు కదా. నాకు తెలుసండి, సంపాదన కోసం ఎంత కష్టపడుతున్నామో అలాగే మన ఆరోగ్యం కాపాడుకోవడానికి కూడా అంతే కష్టపడాలి. కొద్దిసేపు కష్టపడితే చాలు, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూరలతో మరి ఎన్నో మంచి రుచికరమైన రెసిపీలు చేయొచ్చు. ఆకుకూరలో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చి దగ్గర పడ్డాక ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేయండి. ఆకుకూరలలో కారం ఎక్కువగా వేసినట్లయితే ఆకుకూరకు ఉన్న రుచి అనేది తెలియదు. సో అందుకోసం మీ రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక ఇందులో ఒక 200 ml వరకు వాటర్ పోసి గేట్తో క్లోజ్ చేసి ఒక్క 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించండి. ఇలా ఉడికించడం వల్ల ఆకుకూరలలో ఉన్న పోషక విలువలు కోల్పోకుండా ఉంటాము. అట్ ద సేమ్ టైం కర్రీ రుచి కూడా డబల్ అవుతుంది. సో 10 నిమిషాల తర్వాత ఒక్కసారి ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే ఆ కర్రీ నుంచి వచ్చే వాసన మనకు తెలిసిపోతుంది. కర్రీ ఎంత రుచిగా ఉంటుందో అనేది చాలా కమ్మగా ఉంటుందండి. సో ఇలా ఒక్కసారి మిక్స్ చేసి ఫైనల్గా ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, మెంతుల పొడి వేసి మిక్స్ చేసి లో ఫ్లేమ్లో మరొక 5 నిమిషాల పాటు ఉడికించండి, సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఆరోగ్యానికి సంజీవని, రుచికి అమృతం పాలకూర, మెంతికూర, చుక్కకూర, కొత్తిమీర, టమాటా కర్రీ రెడీ. అమృతాన్ని ఆస్వాదిస్తూ వండించి చూపించిన నన్ను మాత్రం మర్చిపోవద్దు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ షేర్ చేసి ఇంత మంచి టేస్టీ వంటను చూపించినందుకు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా మంచి రెసిపీ తింటారు.